అనంతపురం జిల్లా హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వర్షాకాలంలో వర్షపు నీరంతా కార్యాలయంలోకి చేరుతుంది. తహసీల్దార్ కార్యాలయంలో వర్షపు నీరు పడడంతో కంప్యూటర్లు రికార్డులు వర్షపు నీటితో తడుస్తున్నాయి. దీంతో అధికారుల విధులకు ఆటంకం ఏర్పడుతుంది. అర్ధాంతరంగా ఆగిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం ప్రజా పరిపాలన వ్యవస్థలో రెవెన్యూ శాఖ ఎంతో కీలకమైనది. అలాంటి శాఖకు సరైనటువంటి భవన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటన హిందూపురంలో చోటు చేసుకుంటుంది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గత బ్రిటిష్ వారి పరిపాలనలో 1896 హిందూపూర్ తహసీల్దార్ కార్యాలయ భవనం ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం పట్టణ ప్రజలతో పాటు హిందూపూర్ రూరల్ ప్రాంతంలోని ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి పనులు చేయించుకుంటారు. ప్రతి కుటుంబానికి రెవెన్యూ శాఖలో ఏదో ఒక రకమైనటువంటి పని అవసరముంటుంది. అలాంటి శాఖకు సరైనటువంటి భవనం లేకపోవడంతో ఇటు ప్రజలకు అటు అధికారులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. తహసీల్దార్ కార్యాలయం 1896 నిర్మించబడింది. అయితే రీసెంట్గా వస్తున్న వర్షాలకు పైన ఉన్నటువంటి గోడలు పెచ్చులన్నీ కూలిపడిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ దుస్థితిని గమనించి ఇదివరలోనే మన జిల్లా కలెక్టర్ వారి సౌజన్యంతో మనకు కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. 2018 కన్స్ట్రక్షన్ కూడా అంతా అయిపోయింది. టైల్స్ కూడా వేశారు. జస్ట్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి మాత్రం పెండింగ్ ఉంది. అది తొందరగా కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయగలిగితే ఈ బిల్డింగ్లో కొద్దిగా వెకేట్ చేసి ఆ బిల్డింగ్లో పోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను.